హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి అండ్ సూపర్ ఎక్సైటెడ్ గా కూడా ఉన్నాను, ఎందుకంటే వెయిటింగ్ ఈజ్ ఓవర్. సో ఫైనల్లీ కొత్త ఇంట్లోకి వచ్చేసాం అండ్ కొత్త ఇంట్లోకి వచ్చాక ఇది సెకండ్ డే. అండ్ చూసారా, మా బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంది అండ్ నైట్ కూడా చాలా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ మంచి వ్యూ ఉంటుంది, అలానే చల్లగా కూడా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. సో మిమ్మల్ని కొంచెం ఎగ్జైట్ చేస్తున్నాను కదా ఇళ్ళంతా చూపించకుండా, కొంచెం వెయిట్ చేయండి. సో నేను అంతా క్లియర్గా సర్దుకున్నాక మీకు హోమ్ టూర్ అనేది తప్పకుండా చేస్తాను. సో అంతవరకు చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాను, సో అవి చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో మా బాల్కనీ వ్యూ అయితే చూసారు కదా, సో ఏమనుకోదండి, చిన్న చిన్నగా మీకు అన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఫైనల్గా హోమ్ టూర్ అయితే నేను అంతా క్లియర్గా సర్దుకున్నాకే మీకు హోమ్ టూర్ అనేది తప్పకుండా చేస్తాను. అండ్ ఇప్పుడైతే టైం 6:30 అయిపోయిందండి. సో చిన్న షాపింగ్ పని ఉంది మా హస్బెండ్కి, అఫ్కోర్స్ నేను కూడా చేస్తాను అనుకోండి వెళ్తే. సో దానికోసమే బయటకు వెళ్దామని అనుకున్నాను. అండ్ నిన్నటి వరకు హౌస్ అంతా సర్దుకున్నాం కంప్లీట్గా ఈ 2 డేస్. అండ్ ఈరోజే కొంచెం ఫ్రీ అయ్యాము అన్నీ సర్దుకున్నాక. సో ఇప్పుడు బయటకు వెళ్దామని అనుకున్నాము. అండ్ ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి చిన్న ప్లాంట్ అండి. నేను ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యే రోజు ఏదో ఒకటి కావాల్సి వస్తే ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను అండ్ అక్కడ నాకు ఈ హ్యాంగింగ్ ప్లాంట్ కనిపించింది. సో చాలా మొక్కలు మనం తుంచితే కటింగ్స్ ద్వారా పెరుగుతాయి. సో నా దగ్గర అయితే ఇప్పుడు కుండీలు లేవు, మట్టి లేదు, ఏమీ లేదు. సో నేను ఇవి అక్కడి నుంచి కట్ చేసుకొని తెచ్చుకున్నాను, ఎంతవరకు ఇది పెరుగుతుంది చూద్దామని చెప్పి. అండ్ నా దగ్గర వేయడానికి కూడా ఏమీ లేదు. సో ఒక ప్లాస్టిక్ బాటిల్ దొరికితే అందులో వాటర్ వేసి చూశాను. చూడాలండి, తెచ్చి 2 డేస్ అయిపోయింది. సో మీ ఇంట్లోకి వచ్చే ముందు రోజు తీసుకొచ్చాను దీన్ని అయితే. సో చూడాలి ఎంతవరకు వాటర్లో గ్రో అవుతుంది ఏంటి అని, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది కట్టింగ్ అని కూడా చూడాలి. దీన్ని ఏమి నాకు ఏమీ తెలియదండి, చూడడానికి చాలా బాగా అనిపించింది. సో కటింగ్ ద్వారా పెరుగుతుందో లేదో ట్రై చేద్దామని చెప్పి ఒక 4 కట్ చేసి తీసుకొచ్చాను. అవి ప్రస్తుతానికి వాటర్లో వేసి పెట్టాను. సో చూడాలి ఎన్ని రోజులు ఉంటుందో, ఎంత బాగా గ్రో అవుతుందో. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. అండ్ చాలా లేట్ అయిపోతుంది అండ్ 8K షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు అండ్ మేమైతే బయటికి వెళ్ళట్లేదు, మాల్లోనే వెళ్తున్నాము. సో వెళ్ళిపోదాం రండి. నాకు చబ్బి చిక్స్ వచ్చాయని చెప్పారు అందరూ. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ మేమైతే ఇప్పుడు మెరీనా మాల్కి వచ్చేసాం. నేను ఆల్రెడీ నా వ్లాగ్స్లో షేర్ చేశానండి మీ అందరికీ, ఇప్పుడు దసరా అండ్ దివాళీ వస్తుంది కదా, సో దానికోసమే కంప్లీట్గా లైటింగ్ అదంతా పెట్టి ఫ్రెండ్ చాలా బాగా చేశారు. నాకు ఎక్కువ షూట్ చేయడం అవ్వలేదు నేను డ్రైవ్లో ఉండడం వల్ల. సో చాలా చాలా బాగుంది బయట. అండ్ లోపల చూసారు కదండి ఎక్కడంటే అక్కడ శానిటైజేషన్ అయితే కంప్లీట్గా ఉంది ఫ్లోర్ టు ఫ్లోర్. అండ్ అలానే మాల్ ఎంట్రీకి ఎగ్జిట్కి మొత్తం ఉందండి, చెకింగ్ అంతా చేసాకే పంపిస్తున్నారు. సో నాకు బయట షాపింగ్ కన్నా లోపలే కొంచెం బెటర్ అండ్ సేఫ్ అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా కంప్లీట్గా చెప్పాను కదా దివాళీ అండ్ దసరా కోసం అని చెప్పి. సో బాగా డెకరేట్ చేశారు, ఇంకా బాగా చేస్తారండి, ఎవ్రీ అకేషన్కి చేస్తూ ఉంటారు. బట్ చూసారు కదా మాల్ అంతా ఎంటీగా చాలా పోసిపోయింది జనాలు లేక. సో అందుకే కొంచెం చిన్నగా డెకరేషన్ అనేది చేశారని నేను అనుకుంటున్నాను. అక్కడ చూసారు కదా దివాళీ అండ్ క్రాకర్స్ అదంతా పెట్టి బాగా డెకరేట్ చేశారు. అండ్ ఈ మాల్ కూడా కొంచెం పెద్దగా ఉంటుందండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ అన్ని షాప్స్ ఇక్కడ మోస్ట్లీ అవైలబుల్ ఉంటాయి. నేను మొన్న ఎం స్టోర్ షాప్ చూపించాను కదా, అది కూడా మెరీనా మాల్లోనే ఉంటుందండి. సో ఎవరికైనా కావాలంటే విజిట్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ దొరికాయి. అండ్ ఇంకా ఒక 4 to 5 షాప్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవ్వాలి. అండ్ మినిసో కూడా త్వరలో ఓపెన్ అవుతుంది. సో నేనైతే దానికోసం ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫెస్టివ్ పాపప్ అని ఉంది కదండి, సో ఇక్కడ కొన్ని హ్యాండ్లూమ్స్, హోమ్ డెకార్స్ ఇలాంటివన్నీ పెట్టారు స్టాల్స్ కింద. ఇక్కడ చెన్నైలో ఇలా స్టాల్స్ పెట్టడం చాలా తక్కువ అండి, సో ఎప్పుడైనా పెడుతూ ఉంటారు. సో లక్కీగా ఈరోజు నేను వచ్చాను కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాను. అండ్ యాక్చువల్గా మాకున్న టైం చాలా తక్కువ, మేము వచ్చేటప్పటికి 7 అయిపోయింది అండ్ 8కి అయితే కంప్లీట్ క్లోజ్ చేసేస్తారు అన్ని మాల్లో.
బట్ స్టిల్ నేను చాలా ఎక్సైట్ అయ్యాను. మా హస్బెండ్ షాపింగ్ కని వచ్చి ఇక్కడ నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను. అండ్ ఇవి రేర్ గా పెడతారు కాబట్టి మాకు అంతగా ఎక్కువ కనిపించవు, సో అందుకని చూద్దాం ఏం పెట్టారని వచ్చాను. సో ఇక్కడంతా ఆక్సైజ్ జ్యువెలరీ అదంతా ఉంది. జుమ్కాస్ తీసుకుందాం అనుకున్నాను కానీ ప్రాపర్గా నాకు కావాల్సినవి అయితే లేవు, చాలా పెద్ద పెద్ద హెవీ డిజైన్సే ఉన్నాయి. సో ట్రై చేశాను కానీ ఏమీ దొరకలేదు. చాలాసేపు చూశాను అక్కడంతా, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఇక్కడే టైం అంతా స్పెండ్ చేసేసాను. సో చాలా హరీ అయిపోయింది అండ్ షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. అండ్ ఇక్కడ ఈ బ్రేస్లెట్ చూసారా, చాలా చాలా బాగుందండి డిజైన్ అదంతా. ఇదైతే 100 రూపీస్ చెప్పారు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కొంచెం రీజనబుల్గా అనిపించాయండి. మేబీ వీళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ అయ్యి ఉండొచ్చు, సో అందుకనే నాకు కొంచెం రీజనబుల్గా అనిపించాయి ప్రైసెస్ అన్నీ. అండ్ స్టాల్స్ కూడా మరీ ఎక్కువ ఏం పెట్టలేదండి, వాళ్ళకి తెలుసు కదా ఇప్పుడు ప్రస్తుతానికి జనాలు ఎవరు ఎక్కువ రావట్లేదు అని. సో పెట్టిన వరకు మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని హౌస్ హోల్డ్ థింగ్స్ పెట్టారండి. ఇవి ఏం అయ్యానో నాకు తెలీదు, చాలా చాలా బరువు ఉన్నాయి. సో మంచిగా బాగున్నాయి చూడడానికి. అండ్ వెయిట్ కూడా చాలా బరువు ఉన్నాయండి. కాస్ట్ కూడా ఆ చిన్న ప్యాన్ ఉంది చూసారా, అది వచ్చేసి 750 రూపీస్ చెప్పారు. సో చాలా బరువు ఉంది, చాలా బాగుంది మెటల్ అదంతా. అండ్ పక్కనే వచ్చేసి జూట్ ప్రొడక్ట్స్ అండి. సో కంప్లీట్ లెదర్ అండ్ జూట్. సో ఇవి లెదర్ చెప్పాలి, అవైతే 800 అంటే స్టార్టింగ్ 600 నుంచి అని చెప్పారు. అండ్ ఇక్కడ ఒక్కటి వచ్చేసి దుపట్టా స్టాల్ అండి. నేను ఎప్పటి నుంచో దుపట్టా తీసుకుందామని అనుకుంటున్నాను. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి, బట్ నేను అనుకోకుండా రావడం వల్ల నా దగ్గర కలర్స్ ఏం కావాలని నాకు గుర్తు రాలేదు. అండ్ ఇవైతే కంప్లీట్గా ఊల్ వర్క్, కంప్లీట్ షిఫాన్ జార్జెట్ క్లాత్ మీద వర్క్ అండి. ఇదంతా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చి. అండ్ నేను ఇక్కడైతే ఒక దుప్పటా తీసుకున్నాను. అండ్ ఈ దుప్పటాస్ వచ్చేసి స్టార్టింగ్ 1200 అండి. సో ఇది కంప్లీట్ వర్క్ కాబట్టి అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర షిఫాన్ అలానే కోటాలో చాలా చాలా వెరైటీస్ ఆఫ్ దుప్పటాస్ అన్నీ ఉన్నాయి. అండ్ కాస్ట్లీ దుప్పటాస్ కూడా ఉన్నాయండి. సో నేను ఏం తీసుకున్నానండి మీకు వీడియో లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను, సో చూస్తూ ఉండండి. అండ్ వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. సో నేను అడిగాను అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎగ్జిబిషన్ అంతా చూసేసాక ఇంకా లైఫ్ స్టైల్కి వచ్చాము. మా హస్బెండ్ షాపింగ్ చేసుకుంటా అంటే టైం అయితే చాలా తక్కువ ఉందండి, ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసేస్తారు అనగా వచ్చాము. అండ్ ఇక్కడ చూసారా టీషర్ట్స్ బాగా అరేంజ్ చేశారు. సో చిన్నగా షూట్ చేశానండి. ఇంకా మాకు చాలా హరీ అయిపోయింది చెప్పాలంటే. అండ్ తర్వాత మ్యాక్స్ కూడా వచ్చాము. అండ్ ఇక్కడేనండి నా హ్యాండ్ బ్యాగ్ గురించి చాలామంది అడిగారు. సో మెరీనా మాల్లో నేను మ్యాక్స్లో తీసుకున్నాను. సో దానికి పర్టికులర్ బ్రాండ్ ఏమీ లేదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ వేసుకొచ్చిన బ్యాగ్ ఇక్కడే పర్చేస్ చేశాను. సో ఎవరికైనా మ్యాక్స్ దగ్గరలో ఉంటే కనుక మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ ఏం షాప్ చేయలేదండి, అంత టైం కూడా లేదు. ఇంకా 8 ఇక్కడే అయిపోయింది మాకు. ఇంకా వెంట వెంటనే వచ్చేసాము బయటికి. స్పార్క్ వెళ్ళే పని కూడా ఉంది కానీ ఏమీ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ ఇంకా డిన్నర్ చేద్దామని బయటకు వచ్చాము. ఇంట్లో అన్నీ కుక్ చేశాను బట్ స్టిల్ ఎందుకో తినాలనిపించింది. అండ్ నెక్స్ట్ డేనే నా ట్రావెల్ అండి, సో అందుకే ఇంకా తినేసి వెళ్దామని హోటల్కి అయితే వచ్చాము. సో ఫ్రైడ్ రైస్ అండ్ అలానే ఒక చికెన్ స్టార్టర్ తినేసి హ్యాపీగా ఇంక ఇంటికి వచ్చేసాము. అండ్ నైట్ 9:30 అలా అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి.
సో అది ఈరోజు చిన్న ప్లాన్. నిన్న వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, నేను నైట్ డిన్నర్ చేసి వచ్చాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోయామండి. ఇంకా నేనైతే ఏం షూట్ చేయలేదు. అండ్ నిన్న ఎగ్జిబిషన్ చూపించాను కదా, ఎగ్జిబిషన్లో దుపట్టా తీసుకున్నానని చెప్పాను కదా. సో ఏం తీసుకున్నాను మీ అందరితో షేర్ చేస్తాను. సో ఇదండి నేను ఫైనల్గా తీసుకున్న దుప్పట్టా. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్ షేడ్లో వస్తుంది, బ్రిక్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అని చెప్పచ్చు. సో ఈ కలర్ నాకు చాలా బాగా అనిపించింది, కాంట్రాస్ట్ కలర్. అండ్ దీనిపైన కంప్లీట్గా హ్యాండ్మేడ్ వర్క్ అండి. ఇది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ జార్జెట్. సో చాలా బాగుంది, చూసారా వర్క్ అంతా మల్టీ కలర్ థ్రెడ్తో చాలా బాగుందండి. అండ్ మనకి బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది. సో నాకు అనిపించింది ఏదైనా ప్లెయిన్ డ్రెస్సెస్కి మస్టర్డ్ కానీ బ్లాక్ కానీ ఇక్కడ ఉన్న బ్లూ కానీ వేసుకొని ఇది పేర్ వచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో అందుకే తీసుకున్నాను. అండ్ ఇలాంటి దుప్పటాస్ మనకి రేర్గా దొరుకుతాయండి, బయట షాప్స్లో అంత దొరకవు. అండ్ ఈ వర్క్ కూడా చాలా చాలా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది విత్ ఉంది కదా దుప్పటాకి, ఇది చాలా చిన్నది వచ్చిందండి. సో మనం లీడ్ చేసుకున్న ఇబ్బందిగా ఏమి ఉండదు, ఇక్కడ హ్యాండీగా ఇలా వస్తుంది. సో ఆల్మోస్ట్ దేనికైనా పేర్ వచ్చేయచ్చు. అండ్ ఎస్పెషల్లీ వర్క్ నచ్చి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు 1200 రూపీస్ చెప్పారండి. సో నేను బార్గెన్ చేసి దీన్ని 800 రూపీస్కి తీసుకున్నాను. అండ్ వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఇది నేను ఇదొక్కటే తీసుకున్నానండి, ఇంకేం తీసుకోలేదు, షాప్ చేయడానికి అంత టైం కూడా లేదు. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక జుట్టి పెయిర్ ఆర్డర్ చేశానండి, సో అది నిన్న నైటే వచ్చింది నాకు. సో ఇవే నేను ఆర్డర్ చేసిన జుట్టీస్. నాకు జుట్టీస్ చాలా చాలా నచ్చాయండి. రీసెంట్గా ఒక అమెజాన్ నుంచి ఒకటి పర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చూసి పర్చేస్ చేశానండి, జుట్టి విష్ అని ఉంటుంది. సో నేను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా ఉంటుందండి కంప్లీట్గా మనకి, ఇలా పైన మిర్రర్ వర్క్ వచ్చి మల్టీ కలర్ థ్రెడ్తో చాలా బాగుంటుంది. సో పైన అంతా వస్తుందండి. అండ్ సైడ్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా జరీ వర్క్ వస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా మిర్రర్తో క్లోజ్ అయ్యి చాలా బాగుంటుంది. అండ్ ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయండి. సో చిన్న చిన్న పార్టీ వేర్ చాలా బాగుంటాయి. సో అందుకే నేను ఒకటి బ్లాక్ తెప్పించాను కాబట్టి ఇప్పుడు ఒక మల్టీ కలర్ తెప్పించాను. సో దేని మీదకైనా వేసుకోవచ్చు. సో ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయి. అండ్ ఇవి కూడా నేను ఆఫర్ ప్రైసెస్ తెప్పించానండి, ఇవి కూడా 999 పడ్డాయి నాకు. సో ఇది ఈరోజు షాపింగ్ అయితే. అండ్ హోప్ ఈ చిన్న వీడియో అందరికీ నచ్చింది అనుకుందాం. నచ్చితే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.